హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారు? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు లంచ్ బాక్స్లోకి ఇక మాకు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇంకా ఆనియన్ ఉల్లిపాయ కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నానండి. ఉల్లిపాయల కోడిగుడ్డు కూర అండి. ఇదైతే ఫ్రై లాగైతే చేయట్లేదండి. కోడిగుడ్డు కూర తింటారు కదా, అలాగైతే ఫ్రైలా చేయట్లేదు. కొంచెం గ్రేవీ లాగైతే చేస్తానండి. గ్రేవీ కర్రీలాగా కొంచెం అయితే ఎసరు వేసుకొని ఇంకా దాన్ని కోడిగుడ్డు ఉడక పెట్టేసి దాన్ని గ్రేవీ కర్రీ లాగైతే చేసుకుంటానండి ఈరోజు. ఇంకా చూడండి, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా ఆనియన్స్ అన్ని కొట్టి తీసుకొని శుభ్రం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత కరివేపాకు, తాలింపులు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా చూడండి, బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపులు, కరివేపాకు అయితే వేసి వేయించుకుంటున్నానండి. అవి వేగేటప్పుడు కొన్ని మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలలో కొన్ని వేసుకొని అవి వేయించుకోవాలండి తాలింపులతో పాటు. అవి వేగిన తర్వాత మిగిలిన ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి. అవి వేగుతున్నప్పుడు పసుపు ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిద్దండి. ఇంకా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్నాక ఇంకా ఆనియన్స్ మగ్గుతాయి కదండి, అవి మగ్గేటప్పుడు ఒక 5-6 ఎల్లుల్లిపాయలు అయితే దంచేసుకొని బాగా కలుపుకుంటే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుంటే, నేను అల్లం వేయట్లేదు, ఒకటి ఎల్లుపాయలు దంచి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ అలా వేగి ఫైనల్కి వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం కారం తగినంత వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇంకా కర్రీ దించుకునే ముందు అయితే మన కాడ ఉన్న మసాలాలు ఉంటాయి కదండి అవైలబుల్గా, గరం మసాలా కొంచెం అది వేసుకోవాలండి. అది వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా కోడిగుడ్లు ఉడకబెట్టండి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్దండి. ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు ఉల్లిపాయల కూర అయితే రెడీ అయిపోద్దండి. ఇది పులుసులాగా బాగా గ్రేవీ కర్రీ లాగా ఉంటుందండి. పులుసు కూడా కాదు, గ్రేవీ కర్రీ లాగా ఉంటుందండి. మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మాకు లంచ్ బాక్స్లోకి, పిల్ల మా బాబుకి, ఇంకా మాకు మధ్యాహ్నం లంచ్లోకి అండి ఇదేనండి. కర్రీ అయితే రెడీ అయిందండి. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.